ఒక్కటి మీకు ఎప్పుడు అవకాశం వచ్చినా అవకాశాన్ని నిలబెట్టుకోండి, అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మీ సోదరుడికి టికెట్ వస్తే తలా 10 రూపాయలు జమయండి, తలా 100 ఓట్లను సమకూర్చండి. అప్పుడే మీ నాయకత్వం బలపడుతుంది, అప్పుడే యాదవ సమాజం నిలబడుతుంది. అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకోకపోతే, ఆ ఎన్నికల్లో గెలిచి నిలబడకపోతే మీ నాయకత్వం బలహీన పడుతుంది. అందుకే సోదరులారా, అంజనన్న ఓడిపోయినా యాదవ్ సోదరుల నాయకత్వం ఉండాలని అనిల్ని ఈరోజు హైదరాబాద్ నగరం నుంచి రాజ్యసభకు పంపించడం జరిగింది. కాబట్టి సోదరులారా, నా సూచన ఒక్కటే, అవకాశం వచ్చినప్పుడు ఏకంగా అండి, మీ వాళ్ళను గెలిపించుకోండి. గెలిచినోడే మీకందరికీ తెలుసు, జో జీతా వహీ సికందర్, జో జీతా వహీ సికందర్. అందుకే గెలిపించండి. శ్రీకృష్ణుడు కూడా ధర్మం వైపు నిలబడ్డాడు. కౌరవులు 100 మంది ఉన్నా, పాండవులు 5 మంది ఉన్నా, శ్రీకృష్ణుడు రాజనీతిజ్ఞతతో ధర్మం వైపు ఉన్నాడు. కాబట్టే అధర్మం ఓడింది, కురుక్షేత్రంలో ధర్మం గెలిచింది. కృష్ణుడిని ఆదర్శంగా తీసుకునే యాదవ్ సోదరులారా, ధర్మం వైపు నిలబడండి. ధర్మాన్ని మనం నిలబెడితే ధర్మం మనల్ని నిలబెడుతుంది, ధర్మం మనల్ని గెలిపిస్తుంది. మీకు ఏ అవసరం వచ్చినా, మీకు ఏ సందర్భం ప్రభుత్వం మీకు అండగా నిలబడాలని భావించినా స్వేచ్ఛగా నా దగ్గరికి రండి. మీకు అండగా నిలబడి అభివృద్ధి పదం వైపు నగరాన్ని, యాదవ సోదరులను తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న మెమోంటో.